రైట్. దేవుడు ఆత్మ కొరకు ఆయన ఆరాధించేవారు, ఆత్మతోను సత్యంతోను ఆరాధించవలను. అక్కడ దేవుడు యొక్క లక్షణం ఏంటండి? ఆత్మ. దేవుడు ఆత్మస్వరూపి. దేవుడు ఆత్మ అని చెప్పేసి అంటే భౌతికమైన వాడు కాడు, అందుకే అదృశ్యుడు అంటాడండి. మరి మనిషి, మనిషి రెండు భాగాలు గలవాడు, శరీరము ఆత్మ. యేసుప్రభు శరీర ద్వారా వచ్చినప్పుడు, ఆత్మస్వరూపమైన యేసుప్రభు శరీర ద్వారా వచ్చినప్పుడు శరీరం కలుగున్నాడు. శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆత్మస్వరూపి, అలాగనమాట అండి. పరలోకంలో యెహోవా దేవుడు కానీ యేసుప్రభు కానీ శరీరంతో ఉండరు, ఆత్మస్వరూపులుగానే ఉంటారు. పరిశుద్ధాత్ముడు ఈ లోకంలోకి వచ్చిన ఆత్మస్వరూపిగానే ఉంటాడు, శరీరాన్ని ధరించడు. యేసుప్రభు మాత్రం శరీరాన్ని ధరించాడు. ఎందుకు ధరించాడు? ఆయన ప్రాణం పెట్టాలి కాబట్టి శరీరాన్ని ధరించాడు. అది ఆ సబ్జెక్ట్ కూడా వెళ్ళాం మనం, అది జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్పాను. దేవుడు ఆత్మస్వరూపి, భౌతికమైన కాడు, ప్రకృతి సంబంధి కాడు, అదృశ్యుడు. మనిషి మాత్రం శరీరం ఉంటుంది, ఆత్మ ఉంటుంది.